ఇక వివరాలు చూద్దాం ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరునున్నారు బేగంపేట విమాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధానికి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు పంటి నొప్పి తీవ్రం కావడంతో వైద్యం కోసం ఢిల్లీ వెళ్లనున్నారు గత కొన్నేళ్లుగా కేసీఆర్ ఢిల్లీలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇటీవల సత్యమైన శోభతో కలిసి ఢిల్లీకి వెళ్లినప్పుడు కూడా చికిత్స తీసుకున్నారు వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్ కూడా ఉంది ట్రాఫిక్ నిబంధనల అమలుపై పోలీసు శాఖ సీరియస్ గా వ్యవహరించనుంది ఇందులో భాగంగా వాహనాలపై ఉన్న చలనాలను క్లియర్ చేసేందుకు అయితే ప్రమాద ఘటన తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్టిక్కర్లు బ్లాక్ ఫిల్మ్ ఉన్న వాహనాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు ఈ క్రమంలో సిటీ ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి వివిధ హోదాల్లో స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్న వాహనాలు గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సిద్ధమయ్యారు ప్రస్తుత స్టిక్కర్లతో రోడ్డు ఎక్కిన వాహనాలను గుర్తించి ఏడు వందల రూపాయలు ఫైన్స్ విధిస్తున్నారు అయితే ప్రభుత్వం జర్నలిస్ట్గా గుర్తించి అక్రడేషన్ కార్డును అందించినప్పటికీ ప్రస్తుత స్టిక్కర్ను వేసుకొనివ్వరా అంటూ ప్రశ్నించి పోలీస్ స్టిక్కర్ వేసుకోవచ్చా అని ప్రశ్నిస్తున్నారు దీనిపై పోలీసులు స్పందించి పోలీస్ స్టిక్కర్లు ఉన్న వాహనాలపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు అంతేకాకుండా రోడ్లపైన వాహనాలు నిలిపివేసి స్టిక్కర్లు తొలగిస్తున్నారు మోటారు వాహన చట్టం ప్రకారం అందరూ సమానమే అని పోలీసులు చెబుతున్నారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఆరు లైన్ల విస్తరణ మీ వారంలో ప్రారంభమవుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు రహదారిని ఎక్స్ప్రెస్ హైవేగా మార్చే అంశంపై విజయవాడ ఎంపై కేసరిని నాణితో కలిసి కోమటిరెడ్డి ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు ఈ భేటీలో జీఎంఆర్ ప్రతినిధులు సైతం పాల్గొన్నారు రహదారి విస్తరణలో గుత్తేదారుల సంఖ్య సమస్య డిజైనింగ్ లో సాంకేతిక లోపాలపై ఎంపీలు కేంద్ర మంత్రికి వివరించారు సుమారు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్ టు విజయవాడ హైవే ఆరు లైన్ల విస్తరణకు మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మే నెలలో పనులు ప్రారంభించాలని జీఎంఆర్ సంస్థకు ఆయన ఆదేశాలు జారీ చేశారు వీటితో పాటు పలు అంశాలను ఎంపీ కోమటిరెడ్డి చర్చించారు నెలలోగా సమస్యలని పరిష్కరించి మేలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని ఎంపీ కోమటిరెడ్డి ఈ సమావేశంలో ఎంపీలతో పాటు కేంద్ర రవాణా రహదారుల సహాయ మంత్రి జనరల్ వికే సింగ్ ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ ఎన్హెచ్ఐ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇక హైవేలో ఉండాల్సిన డిజైన్ లేదు దానివల్ల రాంగ్ రూట్ లో వచ్చి చనిపోతున్నారని కేంద్ర మంత్రితో చర్చించామని దీనిపై కేంద్ర మంత్రి గడ్కరీ కూడా స్పందించారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ విజయవాడ ఆరు లైన్ల విస్తరణమే మొదటి వారంలో ప్రారంభమవుతుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని ఈ సమస్యను పరిష్కరిస్తున్నందుకు కేంద్ర మంత్రికి ఎంపీ ధన్యవాదాలు చెప్పారు వరకు మీకు ఆర్బిట్రేషన్ ఇవన్నీ కూడా ఏది ఏది నడవదు యాజ్ పర్ అగ్రిమెంట్ మీరు ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయకపోతే నేనే నేషనల్ హైవే అథారిటీస్ చెప్పి ఎస్టిమేషన్ డిపిఆర్ చేయించి వర్క్ టేకప్ చేస్తాం దాంట్లో చాలా పోయినసారి వాళ్ళు చేసినప్పుడు కూడా ఎక్కడ వీయూపీలు పెట్టలే ఒక ధర్మోజ్గూడెం అనే విలేజ్ ఉన్నది ఒక వంద మంది చనిపోయినా క్రాసింగ్ దగ్గర క్రాసింగ్లు పెట్టలే అండర్ పాసులు పెట్టలే చిట్టాల లాంటి మేజర్ సిటీస్లో ఫ్లైఓవర్లు పెట్టలే ఇవన్నీ కూడా డిస్కషన్కి వచ్చినాయి మినిస్టర్ చాలా సీరియస్ అయ్యారు ఎట్టి పరిస్థితుల ట్యూస్డే రోజు దీన్ని మ్యాటర్ క్లోజ్ చేసి టెండర్ పిలిపించి వర్క్ స్టార్ట్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది జిఎంఆర్ వాళ్ళకు కూడా గట్టిగా చెప్పడం జరిగింది మీరు ఆర్బిట్రేషన్ నష్టాల పేరు మీద కాదు నేను చెప్పిన నష్టంగా సార్ ప్రాఫిట్ వస్తున్నది రోజు యాభై వేల వెహికల్స్ నడుస్తున్నాయని చెప్పి మంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలంగాణలో వరి యుద్ధం రాజకీయ వేడి రాజిస్తోంది ధాన్యం కొనుగోలు అంశంపై ఏసీసీ నేత రాహుల్ గాంధీ టిఆర్ఎస్ బీజేపీ తీరును తప్పుపడుతూ ట్వీట్ చేశారు దీనిపై టిఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు నిన్న మంత్రి హరీష్ రావు కవిత స్పందించగా రాత్రి కేటీఆర్ కౌంటర్ ఇస్తూ దశాబ్దాలుగా రైతుల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ అన్నదాతలకు క్షమాపణ చెప్పాలని ట్విట్టర్లో కోరారు ధాన్యం కొనుగోలుపై టిఆర్ఎస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న మాటల యుద్ధంలోకి కాంగ్రెస్ ప్రవేశించింది రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంపై నేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో స్పందించారు వడ్ల కొనుగోలులో బిజెపి ప్రభుత్వాల వైఖరి దారుణంగా ఉందని మండిపడ్డారు ధాన్యం సేకరణను కేంద్రం రాష్ట్రం రాజకీయం చేస్తున్నాయన్న రాహుల్ గాంధీ రైతులను ఇబ్బంది పెట్టడం ఆపాలని ప్రతి ధాన్యం గింజ కొనాలని డిమాండ్ చేశారు ధాన్యం పూర్తిగా కొనే వరకు తెలంగాణ రైతుల తరఫున కాంగ్రెస్ పోరాటం చేస్తుందని రాహుల్ స్పష్టం చేశారు రాహుల్ ట్వీట్పై ఐటీ మంత్రి కేటీఆర్ ఘాటుగానే స్పందించారు యాభై ఏళ్ల దేశాన్ని వెళ్ళిన కాంగ్రెస్ నేతలకు కనీసం ఆరు గంటల కరెంటు ఇవ్వలేకపోయిందని విమర్శించారు తెలంగాణలో రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు సీఎం కేసీఆర్ తెచ్చారని సాగుకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి విప్లవం తీసుకువచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు పనితీరులో తమ ప్రభుత్వం కాంగ్రెస్ కన్నా మెరుగ్గా రాణించిందన్నారు దశాదాబ్దాలుగా రైతులను విస్మరించిన కాంగ్రెస్ తొలుత కర్షకులకు క్షమాపణ చెప్పాలని కోరారు కేటీఆర్ ఇక విమర్శలు మానుకుని ధాన్యం కొనుగోలు చేయబోమని మొండుకేస్తున్న ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని రాహుల్ కోరారు ఇక కేటీఆర్ ట్వీట్కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గట్టిగా బదులిచ్చారు టిఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో పోరాటం లేదని ఇద్దరు చేశారు ఇంకా తెలంగాణ రైతులు ఆవేదనను అర్థం చేసుకుని ఉద్యమ కార్యాచరణకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు తెలంగాణపై దొంగ ప్రేమ మొసల కన్నీలు ఆపండి అని ట్విట్టర్ వేదిగా వ్యాఖ్యానించారు తెలంగాణ ప్రజలు మేలు కోరుకునే వాళ్ళైతే పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి ఆందోళనలో పాల్గొనాలని సూచించారు సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ ఫోటోలు షూట్ చేయలేదని రైతుల కోసం నిఖాసైన ఫైటింగ్ చేస్తుందని రేవంత్ రెడ్డి గట్టిగా బదిలిచ్చారు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయాలకు వరి రైతులు బలవుతున్నారంటూ పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి ఆందోళన వ్యక్తం చేశారు రాహుల్ ట్వీట్లో తప్పు ఏముందని ప్రశ్నించిన నేతలు ఎవరి ప్రయోజనాల కోసం వారు టిఆర్ఎస్ నేతలు పోరాటం చేస్తున్నారని నిలదీశారు ఇక తెలంగాణ ప్రజలు నూకలు తినాలన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యల తీరును కాంగ్రెస్ సమర్థిస్తున్నట్లు కనిపిస్తుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఖండిస్తూ ధాన్యం సేకరణ అంశం కేంద్రం పరిధిలో ఉందనే విషయం మరిచి బీజేపీకి వత్తాసు పలకడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు కేంద్రంపై పోరాటంలో రాష్ట్ర రైతుల పక్షాన కలిసి రావాలని అంటించారు బంజర్ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో రెచ్చిపోయారు తప్ప తాగి పోలీసులకు చుక్కలు చూపించారు తాము మేడ్చల్ ఎమ్మెల్యే అనుచరులమంటూ మినహాయింపు ఇవ్వాలంటూ మందుబాబులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు కొన్ని వాహనాలు ఎందుకు వదిలివేస్తున్నారంటూ ఆందోళన చేశారు వాహనాల పత్రాలు చూపించకపోవడంతో పాటు పోలీసులతో దాదాపు మూడు గంటల పాటు గొడవకు దిగారు దీంతో చేసేది ఏమలేక వాహనాలను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు విద్యుత్తును ఎక్కువగా వినియోగిస్తున్నారు మంగళవారం రాష్ట్రంలో మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు రికార్డు స్థాయిలో పద్నాలుగు వేల నూట అరవై మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగిందని విద్యుత్ శాఖ వెల్లడించింది రాష్ట్ర చరిత్రలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు కావడం ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు సోమవారం సాయంత్రం మూడు గంటల యాభై నాలుగు నిమిషాలకు పదమూడు వేల ఎనిమిది వందల యాభై ఏడు మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది మరో నాలుగైదు రోజుల వరకు విద్యుత్ వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని విద్యుత్ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు ఎనిమిది వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం డిమాండ్ వచ్చినా సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలంగాణ ట్రాన్స్కో జెన్కో సిఎండి ప్రభాకర్ రావు చెప్పారు దేశంలో నీట్ యూజీ పరీక్షలు రాసే అభ్యర్థుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతుందని కేంద్రం పేర్కొంది గత ఐదేళ్లలో నలభై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది శాతం పెరిగిందని కేంద్రం తెలిపింది రెండు వేల పదిహేడులో మొత్తం అభ్యర్థుల సంఖ్య పదకొండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఉండగా రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఆ సంఖ్య పదహారు లక్షల పద్నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఏడుకి చేరిందని వెల్లడించింది ఇదే సమయంలో ఈ పరీక్షలు అర్హత సాధించిన వారి సంఖ్య నలభై రెండు పాయింట్ రెండు ఏడు శాతం మేర పెరగ్గా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య మాత్రం ముప్పై మూడు పాయింట్ ఒకటి సున్నా శాతం మాత్రమే వృద్ధి చెందినట్లు పేర్కొంది రెండు వేల పద్నాలుగులో ఉన్న యాభై ఒక్క వేల మూడు వందల నలభై ఎనిమిది సీట్లు రెండు వేల ఇరవై ఒకటి నాటికి డెబ్బై ఐదు శాతం పెరిగి ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదుకి చేరాయి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు ఇక రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి ఇలా సమాధానమిచ్చారు వైద్య కోర్సుల ఫీజుల నిర్ధారణ సంబంధిత రాష్ట్రాల ఫీజు రెగ్యులేటరీ కమిటీ పరిధిలో ఉందని చెప్పారు దేశంలో అత్యధికంగా ఎంబీబీఎస్ సీట్లు తమిళనాడులో పదివేల నాలుగు వందల ఇరవై ఐదు ఉండగా ఏపీలో ఐదు వేల రెండు వందల పది సీట్లు ఉన్నట్లు తెలిపారు జాతీయ రహదారులపై వాహనదారులకు ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ ఫ్రీ ఫీజుల రూపంలో బాదురు మొదలు కానుంది ఇక ఏపీలో అన్ని జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల్లో ఫీజులు శుక్రవారం నుంచి పెరగనున్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త రుసుములు ఖరారు చేస్తూ ఆదేశాలు వచ్చాయి వీటి ప్రకారం కారు జీపులు వంటి వాహనాలపై ఐదు నుంచి పది రూపాయలు బస్సు లారీలకు పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు భారీ వాహనాలకు నలభై నుంచి యాభై రూపాయల వరకు టోల్ రుసుము పెరగనుంది ఇక సింగిల్ డబల్ ట్రిప్పులతో పాటు నెలవారీగా జారీ చేసే పాసుల్లో కూడా ఈ పింపు ఉంటుంది ఏపీలోని అన్ని జాతీయ రహదారులపై కలిపి యాభై ఏడు టోల్ ప్లాజాలు ఉన్నాయి వీటి మీదుగా వెళ్లే వాహనాల ద్వారా ఏడాదికి రెండు వేల నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయల వరకు వసూలవుతుంది తాజాగా పెరుగుతున్న ఫీజులతో ఇది మరింత పెరగనుంది మూలికే నక్క మీద తాటిపండు పడ్డట్లు దేశంలో వరుసగా పెరుగుతున్న రేట్లతో సామాన్య ప్రజలకు శాపంగా మారుతున్నాయి ధరల మాట వింటే సామాన్యుడు షాక్ అవుతున్నాడు ఇప్పటికే వంట నూనెలు గ్యాస్ డీజిల్ పెట్రోల్ రేట్లు పెరగడంతో సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక వీటికి తోడు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మెడిసిన్స్ రేట్లు పెరుగుతుండటంతో కొనేదలా అనే సామాన్యుడు కరవరపడుతున్నారు ఇక ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా అది చివరికి సామాన్యుడికి చుక్కలు చూపిస్తుందండి ఇప్పటికే ఇంధన ధరలు వంట నూనె రేట్లు పెరగడంతో సామాన్యుడు తీవ్ర అవస్థలు పడుతున్నాడు ఎల్లుండి నుంచి మందులు ధరలు కూడా పెరగబోతున్నాయన్న వార్త ఇప్పుడు సామాన్యుడికి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది కరోనా కాలంలో మెడిసిన్కి భారీ డిమాండ్ ఏర్పడింది ఒక్క డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్స్ మాత్రమే కోవిడ్ కాలంలో మూడు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా అమ్మకాలు జరిగినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి డోలో పారాసెట్మాల్ సహా దాదాపు ఎనిమిది వందల తొమ్మిది రకాలకు పైగా మెడిసిన్స్ ధరలు పెరగనున్నాయి బీపీ దీర్ఘకాలిక తదితర సాధారణ వ్యాధుల చికిత్సకు ఉపయోగించే దాదాపు ఎనిమిది యాభై షెడ్యూల్ చేసిన మందుల ధరలు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి పది పాయింట్ ఏడు శాతం పెరిగినట్లు తెలుపుతోంది గత ఏడాది మెడిసిన్స్ ధరలు ఏడాది మెడిసిన్స్ ధరలతో పోలిస్తే పది శాతం మేర పెరిగినట్లు నేషనల్ ఫార్మాస్యూటికల్ అథారిటీ తాజాగా వెల్లడించింది దీంతో పెయిన్ కిల్లర్లు యాంటీబయోటాటికల్తో సహా పలు అత్యవసర మెడిసిన్స్ భారీగా రేట్లు పెరగనున్నాయి దేశంలో ఇక రోజువారి మెడిసిన్స్ వారి వారికి మందుల ధరలు పెరుగుదల వద్ద పెద్ద ఇబ్బందిగా మారనుంది రక్తహీనత బీపీ గుండె జబ్బులు ఇన్ఫెక్షన్లు జ్వరాలు తదితర చికిత్సలు వినియోగించే మెట్రోనిడాల్జోన్ అజిత్రోమైసిన్ పారాసెటమాల్ వంటి మందులతో పాటు ఈ జాబితాలో ఉన్నాయి ఇక నాన్ షెడ్యూల్ డ్రగ్స్ ధరల పేరు వార్షిక పెరుగుదల పోలిస్తే తొలిసారిగా షెడ్యూల్లో డ్రగ్స్ రేట్ల పెంపు అధికంగా ఉండనుంది ధరల సూచీలో మార్పులు కారణంగా గత కొన్నేళ్లుగా ఈ పెరుగుదల ఒకటి నుంచి రెండు శాతానికి పరిమితమైంది రెండు వేల పంతొమ్మిదిలో ఔషధ కంపెనీలకు రెండు శాతం పెంపును అనుమతిచ్చింది ఇక రెండు వేల ఇరవైలో కేవలం సున్నా పాయింట్ ఐదు శాతాన్ని మాత్రమే పెంచారు గత నెలలో ఉక్రెయిన్ రష్యా వార్తో మందుల ధరలు పెరగ్గా ఇప్పుడు ఇంధన ధరల ప్రభావంతో మరోసారి పెరగనున్నాయి కోవిడ్ తర్వాత ప్యాకింగ్ రవాణా ముడి పదార్థాలు ఇతర ఖర్చులు పెరిగిపోవడంతో మెడిసిన్స్ రేట్లు పెంచాలని ఫార్మా కంపెనీలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి తాజాగా మెడిసిన్స్ రేట్లు పెంపుతూ ఫార్మా కంపెనీలకు ఊరట కలగనుంది ఇంధన ధరలు నిత్యావసర రేట్లు దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వంట నూనెలు ఇంధన గ్యాస్ ధరలు తాజాగా మరోవైపు మెడిసిన్స్ ధరలు పెరుగుతుండడంతో జెనరిక్ మెడిసిన్ వైపు కూడా సంఖ్య పెంచి సాధారణ మందులపై ధరలు పెంచవద్దని కోరుతున్నారు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇప్పటికే చిప్స్ షార్టేజ్ వల్ల మన బీపీ మానిటర్స్ కానీ గ్లూకోమోమీటర్ కానీ ఏవైతే చిప్ ఓరియెంటెడ్ మిషన్ మిషనరీ ఏ ఉన్నాయో అన్ని రేట్లు పెరిగాయి ఒక ఇంట్లో బీపీ పేషెంట్ కానీ షుగర్ పేషెంట్ కానీ ఉన్నట్లయితే వాళ్ళకి మూడు వేల రూపాయలు ఖర్చు వస్తుంది రామారావు మందులపైన ఇద్దరు ఉన్నట్లయితే ఐదు వేలు ఆరు వేల ఖర్చు వస్తుంది ఇది ప్రజలపై భారం అవుతుంది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల రేట్లు కేంద్ర ప్రభుత్వం సవరించింది ఏపీ తెలంగాణలో రోజువారీ కూలీని రెండు వందల నలభై ఐదు రూపాయల నుంచి రెండు వందల యాభై ఏడు రూపాయలకు పెంచింది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ రేట్లను పెంచుతున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది దేశంలో అత్యధిక కూలీ సిక్కిం మూడు పంచాయతీల పరిధిలో మూడు వందల ముప్పై రూపాయలు ఉండగా స్వల్పంగా మధ్యప్రదేశ్లో రెండు వందల నాలుగు రూపాయలుగా ఉంది ఇక కేరళలో మూడు వందల పదకొండు కర్ణాటకలో మూడు వందల తొమ్మిది తమిళనాడు రూపాయల ఉంది జియోలో సరికొత్త ప్లాన్ వచ్చింది నుంచి జియో కస్టమర్లకు కాల పరిమితి పూర్తిగా రోజులు ఉంటుంది ఈ మేరకు దేశంలోనే వివిధ టెలికాం కంపెనీలకు ఇటీవల ట్రాయ్ టెలికాం సంస్థకు పలు ఆదేశాలు జారీ అయ్యాయి ఇరవై ఎనిమిది రోజులు యాభై ఎనిమిది రోజులు ఉండకూడదని పూర్తిగా నెల రోజులు అంటే ముప్పై రోజుల కాల వ్యవధి ఉండాల్సిందేనంటూ స్పష్టం చేసింది నెల రోజుల కాలపరిమితితో పాటు రెగ్యులర్ ప్లాన్స్ స్పెషల్ టారిఫ్ కాంబో పథకాలన్నీ తప్పనిసరిగా వినియోగదారులకు అందించాలని ట్రాయ్ స్పష్టం చేసింది దీని ప్రకారం ఇక నుంచి రీఛార్జ్ ఏ తేదీన చేయిస్తే మళ్ళీ వచ్చే నెల అదే తేదీన చేయించుకోవచ్చు ఇందులో భాగంగా జియో నుంచి రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు ప్లాన్ వచ్చింది ఇది ముప్పై రోజుల కాల వ్యవధిని వర్తిస్తుంది రోజుకు ఒకటి పాయింట్ ఐదు జీబీ డేటా అవుతుంది ఇక అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి అంటే మార్చి ఇరవై ఎనిమిదిన రీఛార్జ్ చేస్తే తిరిగి వచ్చే నెల ఇరవై ఎనిమిదిన రీఛార్జ్ చేయించుకోవచ్చు అనమాట సామాన్యులపై పెట్రోల్ బాధలు కొనసాగుతూనే ఉంది దేశీయ చమురు కంపెనీలు తొమ్మిది రోజుల్లో ఎనిమిదోసారి పెట్రోల్ ధరలు పెంచాయి తెలంగాణలో లీటర్ పెట్రోల్పై మరో తొంభై పైసలు డీజిల్పై ఎనభై ఏడు పైసలు పెరిగింది దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర నూట పద్నాలుగు రూపాయల యాభై ఒక్క పైసలకు చేరుకుంది డీజిల్ ధర వంద రూపాయల డెబ్బై పైసలకు చేరుకుంది ఏపీలో లీటర్ పెట్రోల్పై ఎనిమిది ఎనిమిది పైసలు డీజిల్పై ఎనభై నాలుగు పైసలు పెరిగింది విజయవాడలో లీటర్ పెట్రోల్ నూట పదహారు రూపాయలు ఇరవై ఐదు పైసలు ఉండగా డీజిల్ నూట రెండు రూపాయల ఏడు పైసలు చేరుకుంది ఇక గుంటూరులో పెట్రోల్ నూట పదహారు రూపాయల నలభై ఐదు పైసలు ఉంటే డీజిల్ ధర నూట రెండు రూపాయల ఇరవై ఏడు పైసలకు చేరుకుంది వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలతో వాహనదారులు బెంబెలెత్తిపోతున్నారు ప్రస్తుతం దేశంలో దూసుకుపోతున్న బంగారం వెండి ధరలు రెండు మూడు రోజుల నుంచి దిగి వస్తున్నాయి ఇక తాజాగా బంగారం వెండి ధరలు దిగి వచ్చాయి దేశీయంగా ఇరవై రెండు కేట్ల పది గ్రాముల బంగారం ధర నలభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు కేట్ల పది గ్రాముల ధర యాభై రెండు వేల వంద రూపాయల వద్ద కొనసాగుతుంది ఇక ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి ఇరవై రెండు కేట్ల పది గ్రాముల బంగారం ధర నలభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యాట్ల పది గ్రాముల ధర యాభై రెండు వేల వంద రూపాయలకు చేరుకుంది అలాగే విజయవాడలో ఇరవై రెండు కేట్ల పది గ్రాముల ధర నలభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యాట్ల పది గ్రాముల పసిరి ధర యాభై రెండు వేల వంద రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర డెబ్బై రెండు వేల వంద రూపాయలు ఉండగా విజయవాడలో డెబ్బై రెండు వేల వంద రూపాయల వద్ద కొనసాగుతుంది రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి హైదరాబాద్తో పాటు జిల్లాల్లో కూడా ఉష్ణోగతలు సాధారణం కంటే రెండు డిగ్రీల మేర అధికంగా నమోదవుతున్నాయి రాష్ట్రంలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు నిన్న ఆదిలాబాద్ చాప్రాల్లో నలభై మూడు పాయింట్ మూడు డిగ్రీలు ఆదిలాబాద్ అర్భన్లో నలభై మూడు పాయింట్ రెండు కొమరంభీం కరిమేరీలో నలభై మూడు పాయింట్ ఒక డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రానున్న నాలుగు రోజులు ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది